warrior boy Kalyan. Hi everybody, good evening. ఇప్పుడే ఒకజన స్కిట్ చేశారు ఇక్కడ సినిమా ఎందుకు డిలే అయిందని. సినిమాలు అన్న తర్వాత డిలే అవుతాయండి. ఏం మొన్న వచ్చిన బాహుబలి అవ్వలేదా? ఇది బాహుబలి కన్నా ఎక్కువ కాలం తీసిన సినిమా ఇది. సో ఇది మా బాహుబలి. ఓకే, జోక్స్ అపార్ట్, నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది ఒకటి ఏంటంటే, ఏ ఇద్దరు వ్యక్తులు కానీ ఫర్ ఎనీ టూ పీపుల్ టు మీట్ ఆర్ హ్యావ్ ఎ రిలేషన్ ఆర్ ఫ్రెండ్షిప్, ఒక కామన్ పాయింట్ ఒకటి ఉంటుంది, ఒక బాండేజ్ ఒకటి ఉంటుంది. అలాగే నితిన్కి నాకు ఒక కామన్ పాయింట్ ఒకటి ఉంది, ఆ కామన్ రిలేషన్ ఒకటి ఉంది, అదే పీకే పవన్ కళ్యాణ్. అండ్ బై ద వే, కొరియర్ బాయ్ కళ్యాణ్ సినిమాలో నితిన్ పేరు కూడా పీకే, అంటే పవన్ కళ్యాణ్ కాదు, పనిలేని కళ్యాణ్. అదంతా ఫ్రెండ్స్ పీకే పీకే అని పిలుస్తుంటారు. అలాగే నాకు ప్రేమ్ సాయి కూడా ఒక బాండేజ్ ఉంది, ఆ బాండేజ్ బాపట్ల. వి బోత్ బిలాంగ్ టు ద సేమ్ విలేజ్, సేమ్ టౌన్. అట్ ద సేమ్ టైమ్ మీ అండ్ గౌతమ్ ఆల్సో హ్యావ్ ఎ బాండేజ్ ఇన్ ప్యాషన్ ఫర్ సినిమా. సో ఏదో ఒక రీజన్ ఇద్దరు వ్యక్తులను కలుపుతుంది, వాళ్ళ మధ్య స్నేహాన్ని పెంచుతుంది. అండ్ కొరియర్ బాయ్ కళ్యాణ్ ఈ సినిమా ఫస్ట్, ఈ పిక్చర్ రైటర్ నేను, ఆ తర్వాత మరి దేనికి తీశారు నన్ను. నేను కొన్ని సీన్లు కూడా రాశాను సాయి, నువ్వే సాక్ష్యం, సీన్లు కూడా రాసాకను నేను, మరి ఆ తర్వాత తీశారు నన్ను. అంటే ఆర్ మేబీ ఆ తర్వాత నేను ఫస్ట్ టైం స్టోరీ విన్నప్పుడు నేను ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ సో ఫ్రెష్. నేను అదే చెప్పాను నితిన్కి, ఇట్ ఈస్ సో ఫ్రెష్. అంటే కమర్షియల్గా ఉంటూ ఒక కొత్త దీంట్లో, అంటే ఇప్పుడు జనరల్గా పిక్చర్ రిలీజ్ అవ్వగానే మా ఫిలిమ్స్ అన్నీ చాలా రొటీన్గా ఉన్నాయని, టెంప్లేట్ అని ఏవేవో అంటున్నారు. కానీ ఈ పిక్చర్ కమర్షియల్, అంటే తను ప్రేమ్ సాయి ఎంత బాగా రాసుకున్నాడంటే, సో హీ హ్యాజ్ ఎవ్రీ ఫ్రేమ్ ఇన్ హిస్ మైండ్. ఎప్పుడు అడిగా పిక్చర్ లెంత్ ఎంతని, అడిగితే 2 అవర్స్ అని చెప్పాడు. సో ఈ పిక్చర్కి ఫస్ట్ సక్సెస్ కారణం అదే, 2 అవర్స్లో తను చెప్పాలనుకున్న తన స్టోరీని చాలా చక్కగా అందంగా చెప్పాడు. అండ్ ఎవ్రీ ఫ్రేమ్లో ఎగ్జైట్మెంట్ ఉంటుంది, దెర్ ఇస్ ఎంటర్టైన్మెంట్, దెర్ ఇస్ ఎగ్జైట్మెంట్, దెర్ ఇస్ థ్రిల్. దీంట్లో ఆల్ ఎమోషన్స్ని పర్ఫెక్ట్ హ్యాండిల్ చేశాడు, ఫస్ట్ టైం డైరెక్టర్ అయినా. బట్ ప్రేమ్ సాయి గురించి మీకు ఇంకో విషయం తెలియాలి, తను హీఈస్ అ గ్రేట్ యాక్టర్. అతను టీవీ నంది అవార్డ్స్లో 2 టైమ్స్ గెలుచుకున్నాడు బెస్ట్ యాక్టర్, రైట్? సో హీఈస్ ఎ వెరీ గుడ్ యాక్టర్. అంటే డైరెక్టర్కి కావాల్సిన ఫస్ట్ క్వాలిటీ నేను బిలీవ్ చేసేది అదే. అండ్ గౌతమ్ గురించి నేను చెప్పడానికి నాకు హోల్ నైట్ పడుతుంది. సో ఐ విల్ సేవ్ ద స్పీచ్ సార్ ఫర్ అవర్ ఫిలిం. అండ్ మీ అందరూ ఒక మంచి ఎంటర్టైన్మెంట్ని ఎంజాయ్ చేయాలని అనుకునే అందరికీ కొరియర్ బాయ్ కళ్యాణ్ అన్నది మంచి ఫిలిం అవుతుంది. సినిమా ఎప్పుడు రిలీజ్ అయ్యింది అన్నది కాదు ఇంపార్టెంట్, దాని రిజల్ట్ ఏంటి అన్నది ఇంపార్టెంట్. సో ఆ రిజల్ట్ ఏంటో మీరు చాలా త్వరలో చూడబోతారు. నితిన్ ఫిలిం ఆఫ్టర్ ఫిలిం తను హీఈస్ ఇన్వెంటింగ్ హిమ్సెల్ఫ్ అనిపిస్తుంటుంది నాకు, లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ ఎవ్రీథింగ్. సో తన కెరియర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిమ్స్గా అంటే పిక్చర్ ఉంటుంది, ఐ హావ్ నో డౌట్. అండ్ కార్తి మ్యూజిక్ డైరెక్టర్ నాకు నచ్చిన వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ వాయిసెస్ ఇన్ ద ఇండస్ట్రీ. సో తను దీనికి చేయడం యాజ్ మ్యూజిక్ డైరెక్టర్గా ఈజ్ వన్ మోర్ ప్లస్ పాయింట్. సో ఐ విష్ ద హోల్ టీమ్ ఎ గ్రేట్ గ్రేట్ సక్సెస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ హియర్. థ్యాంక్ యూ. బంగారమ్మ సాంగ్ లాంచ్. వెరీ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ గౌతమ్ సార్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. నితిన్ అభిమానులందరికీ
వెరీ గుడ్ ఈవినింగ్. బాగున్నారా? ఇంకా మీరు రిలీజ్ రోజు పండుగ చేసుకోవచ్చు అని ఫిక్స్ అయిపోవచ్చు. మీరు ఇక్కడ చూసిన కంటెంట్ కన్నా నేను చాలా ఎక్కువ చూశాను. ప్రేమ్ సాయి అప్పుడప్పుడు ఎడిటింగ్ రూమ్ లోపలికి తీసుకెళ్ళి నాకు కొన్ని క్లిప్పింగ్స్ చూపించాడు. అండ్ పైగా గౌతమ్ సార్ సెట్లో తనతో చాలా టైం స్పెండ్ చేశాను. ఇట్స్ ఇంకో రెగ్యులర్ హిట్ సినిమాలా కాకుండా ఒక ట్రెండ్ సెట్టింగ్ సినిమా అవుతుంది తప్పకుండా. దిస్ మూవీ హ్యాస్ అ వెరీ న్యూ ఏజ్ అప్రోచ్ టు ఇట్ అండ్ గౌతమ్ గారు ఐ థింక్ యాజ్ అ పర్సన్ ఐ రెస్పెక్ట్ హిమ్ వెరీ వెరీ మచ్ అండ్ బట్ యాజ్ అ డైరెక్టర్ వాట్ ఐ రెస్పెక్ట్ మోస్ట్ అబౌట్ హిమ్ ఇస్ ఆయన కంటెంట్కి ఇచ్చే ఇంపార్టెన్స్ అండ్ ఈ సినిమాలో అది చాలా ప్రామినెంట్గా రిఫ్లెక్ట్ అవుతుంది. కంటెంట్ ఇస్ ద కింగ్ ఇన్ దిస్ మూవీ అండ్ ఏ యాక్టర్ ఉన్నా ఏ ఈక్వేషన్ ఉన్నా ఫర్ హిమ్ కంటెంట్ ఇస్ ఆల్వేస్ కింగ్ అండ్ దట్ వెరీ క్లియర్లీ షోస్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ నితిన్ ఎప్పుడు కొత్త కొత్త టాలెంట్కి బ్రేక్ ఇస్తూ ఉంటాడు. ఈ ఎన్కరేజెస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్క్రిప్ట్స్, టేక్స్ రిస్క్స్. కొత్త కొత్త టాలెంట్ వస్తేనే మన ఇండస్ట్రీ గ్రో అవుతూ ఉంటుంది అండ్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో గ్రేట్ నితిన్, ఐ రియలీ లుక్ అప్ టు యూ యాజ్ అన్ యాక్టర్ ఫర్ దట్. ద మ్యూజిక్ డైరెక్టర్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్ కార్తిక్ అండ్ ఆఫ్ కోర్స్ అనూప్, మన అందరికి తెలుసు. అండ్ వీ బిన్ లిస్నింగ్ టు ద సాంగ్స్, బ్యూటిఫుల్ సాంగ్స్. ఐఎమ్ షూర్ ప్రేమ్ సాయి ఇస్ గోన్ గివ్ అ ఫెంటాస్టిక్ ఫిల్మ్ అండ్ ద ప్రొడక్షన్ హౌస్ వాళ్ళతో పనిచేస్తున్నాను. దే ఆర్ లవ్లీ పీపుల్ అండ్ షోర్ షార్ట్ ఇంకా మీరు ఫిక్స్ అయిపోండి, సెప్టెంబర్ పండుగ చేసుకోవచ్చు అని. థ్యాంక్ యూ. మందు సాంగ్ లాంచ్. అందరికీ నమస్కారం. ఇదేంటిది అనుకోకుండా యాక్సిడెంటా లేదంటే మందు సాంగ్ నాతో లాంచ్ చేద్దామని ప్లాన్ చేసా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పీకే ఫ్యాన్స్కి, మన పీకే ఫ్యాన్స్కి అందరికీ నమస్కారం. అండ్ ఫస్ట్ అంటే మా సినిమాకి సంబంధించిన మ్యాటర్ గురించి మాట్లాడే ముందు నాకు వచ్చిన కంప్లైంట్ ఉంది గౌతమ్ సార్తో, వెంకీ గారితో, రేష్మాతో. మీరు ప్రొడ్యూస్ చేసిన సినిమా ఆడియో లాంచ్ ఇంత బాగా చేశారు, మా సినిమా ఏం తప్పు చేసింది సార్? ఎటో వెళ్ళిపోయింది మనసుకు ఆడియో లాంచ్ చేయలే. ఇక్కడ ఎటో వెళ్ళిపోయింది మన సాంగ్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు అడగండి. వెళ్ళేటప్పుడు బయటికి వెళ్ళనే వద్దు, డోర్ దగ్గర పట్టేసుకోండి. అండ్ ఫస్ట్ ఈ సినిమా గురించి మాట్లాడే ముందు గౌతమ్ సార్ గురించి చెప్పాలి. నాకు అంటే ఎంత ఇష్టమైన డైరెక్టర్ అంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్గా అయినా ఆయన దగ్గర జేరి పని నేర్చుకోవాలని ఎప్పటి నుంచో కోరిక. ఆయన డైరెక్షన్లో యాక్ట్ చేసే అవకాశం దొరికింది. యాక్టర్ అయిపోయిన తర్వాత ఎక్కడో వచ్చాట ఏదో ఒక విధంగా నిజంగా నచ్చినా నచ్చకపోయినా సరే బోల్డ్ అని కాంప్లిమెంట్స్ వస్తుంటాయి మనకి. ఎప్పుడు నేను ఎవరి కాంప్లిమెంట్ అంత సీరియస్గా తీసుకోలేదు. ఫస్ట్ టైం ఇక్కడ సినిమా అయిపోయిన తర్వాత ఆయన పెట్టిన ప్రెస్ మీట్లో ఆయన నన్ను ఏదో పొగిడితే ఆ యూట్యూబ్ వీడియో మళ్ళీ రివైండ్ చేసుకొని చూశాను చాలాసార్లు. సో అంటే అంత గర్వంగా ఫీల్ అయ్యాను. ఆయన జడ్జిమెంట్ ఎలా ఉంటుందో నాకు తెలుసు, ఆయన కథను ఎంతగా నమ్ముతారో నాకు తెలుసు, ఆయన నమ్మి తీసిన సినిమా అంటే ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అవుతుందో కూడా నాకు తెలుసు. సో అండ్ ఆ విషయం పక్కన పెడితే మా నితిన్ మా బాబు, నేను బాబు అంటే తను బాబు అంటాడు. నా అసిస్టెంట్ డైరెక్టర్గా నా రెండో సినిమాకి తన హీరో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు ఇద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు. ఒకటే తేడా ఏంటంటే 2005లో వచ్చిన అల్లరి బుల్లోడు కంటే కూడా 2015లో వచ్చిన కొరియర్ బాయ్ కళ్యాణ్లో చాలా తక్కువ చిన్నోడ్లకు కనబడుతున్నాడు. వయసు ఎలా తగ్గింది 10 ఏళ్ళలో, అది అది మనం తర్వాత మాట్లాడుకుందాం. అండ్ ఈ సినిమా బోల్డ్ అంత టైం పట్టింది, బోల్డ్ అంత డిలే అయింది. బట్ డెఫినెట్గా ఆ డిలే ఎన్ని రోజులు అయితే డిలే అయిందో అన్ని రోజులు ఎక్స్ట్రా థియేటర్లో ఆడాలని కోరుకుంటున్నాను అండ్ పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్కి నేను పెద్ద ఫ్యాన్ని, తన పాటకి చాలా పెద్ద ఫ్యాన్ని. ఇప్పుడే నితిన్ పక్కన కూర్చొని పాటలు వింటూ కూడా ఇమీడియట్గా చెప్పాను, చాలా బాగున్నాయి, చాలా బ్రీజీగా ఉన్నాయి, చాలా హాయిగా ఉంది వినటానికి, ఏదో గోల గోలగా అనిపించట్లేదు, చాలా చాలా ఒక మంచి ఫీల్ ఉన్న సాంగ్స్ లాగా అనిపించింది. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
फोर्थ सॉन्ग लॉन्च अंदर की नमस्कार अंडी मुंदुगा ई सिनेमा हीरो गुरिंचि नेनु मात्लाडालि नेनु 2002 लो अंटे 2002 लो 12th क्लास पास अवुताना लेदा डौट डौट गा उंडेदि आ टाइम लो जयम अने सिनेमा वच्चिंदि అప్పుడు నేను కూడా యంగ్గా అయ్యి ఉండేవాడిని ఆ సినిమా నుంచి ఇప్పటి వరకు నేను ఇలా తయారయ్యాను ఇంత గడ్డాలు ఇంత సైజులు పెరిగి కానీ నితిన్ మాత్రం అప్పుడు జయంలో ఎలా ఉన్నాడు ఇప్పుడు అలానే ఉన్నాడు నాకు తెలిసి ఈ సినిమా కాదు ఏ సినిమాకి నితిన్కి గ్రేయర్ రాదు నాకు తెలిసి నిన్న చిరంజీవి గారు 60 బర్త్డే చేసుకున్నారు అలా నితిన్ చేసుకున్నప్పుడు కూడా తన లవ్ స్టోరీస్ చేస్తానే ఉంటాడు నాకు తెలిసి ఈ సినిమా నిర్మాత గౌతమ్ వాసుదేవ్ మెనన్ ఆయన కి నాకు ఒక అద్భుతమైన అనుబంధం ఉందండి ఆయన కథలని నాకు చెప్తూ ఉంటారు సినిమాలు వేరే వాళ్ళు తీసేస్తూ ఉంటారు అండ్ ఇందాక నాని ఒక డౌట్ గా అడిగాడండి ఖచ్చితంగా ఆయన తీసే లవ్ స్టోరీస్ అన్ని ఆయనే లవ్ స్టోరీస్ అది ఒకే అమ్మాయితో లవ్ స్టోరీ కాదండి చాలా మందితో చాలా లవ్ స్టోరీస్ ఆయనకు ఉంటాయి సో అందుకే ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ లవ్ స్టోరీ ఫిల్మ్ మేకర్ ఇన్ దిస్ కంట్రీ సో గౌతమ్ ఆల్ ది బెస్ట్ టు లాట్స్ మోర్ లవ్ దట్ హ్యాపెన్స్ ఇన్ యువర్ లైఫ్ సో ఈ సినిమా డైరెక్టర్ ప్రేమ్ సాయికి ఈ సినిమా టీం అందరికీ సెప్టెంబర్ ఒక పెద్ద పెద్ద పండుగ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ లైక్ టు కాల్ ద డైరెక్టర్ ప్రేమ్ సాయి ఆన్ స్టేజ్ ప్రేమ్ సాయి ప్లీజ్ Prem's making his first film, but trust me, he's not a first film director. He's got so much of experience in his head, in his scripts. When he narrates, it's like you see the full film on screen, and I'm really happy to have worked with Prem. Prem? Thank you, sir. Andariki namaskaram. Especially Nitin fans ki chala chala thanks. ఈ డిలేకి చాలా చాలా థ్యాంక్స్ బట్ యూ వోంట్ రిగ్రెట్ ఓకే అండ్ చాలామంది థ్యాంక్స్ చేయాలి బట్ ఐ కీప్ ఇట్ వెరీ షార్ట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నాకు గౌతమ్ గారుతో పనిచేయటం ఇట్స్ అ వెరీ గ్రేట్ ప్రైడ్ థ్యాంక్ యూ ఫర్ అక్సెప్టింగ్ ది స్క్రిప్ట్ అండ్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ సార్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇట్ వాస్ అ ప్లెషర్ వర్కింగ్ విత్ యూ ఇతను చాలా మంచి డైరెక్టర్ అనేది అందరికీ తెలుసు ఈజ్ అ వెరీ గుడ్ ప్రొడ్యూసర్ యూజువల్గా అతను కూడా డైరెక్టర్ కాబట్టి ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ కూడా అతని వ్యూస్ ఎక్కడా ఎప్పుడూ పెట్టలేదు ఈ గేమ్ ఈ ఫుల్ ఫ్రీడమ్ అండ్ నేనేం చేయాలనుకున్నాను అది హీ మేడ్ మీ డూ ఇట్ అండ్ నాకు అంత ఇన్పుట్స్ ఇచ్చారు చాలా థ్యాంక్స్ సార్ అండ్ ఈరోజు హీరోస్ కార్తిక్ అండ్ అనూప్ రూబన్స్ మీరు విన్నారు పాట ఎలా ఉంది థ్యాంక్ యూ సో కార్తిక్ అండ్ అనూప్ రూబన్స్కి అండ్ నా ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ వాళ్ళకి అండ్ ఎస్పెషలీ ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ అవ్వడానికి ముఖ్యమైన కారణం మిస్టర్ కోణా వెంకట్ గారికి అండ్ సుధాకర్ రెడ్డి గారికి రామ్మోహన్ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ ఈ ప్రోగ్రామ్ని ఇంత బాగా జరిపిన గురు ఫిలిమ్స్ విజయ్ సునీత అందరికీ థ్యాంక్స్ అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మై బ్రదర్ వెంకట్ సోమసుందరం రేష్మ వితౌట్ యూ గైస్ దిస్ ప్రాజెక్ట్ వుంట్ హావ్ బీన్ పాసిబుల్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ ఆల్ ద వైల్ థ్యాంక్ యూ నౌ వెయిట్ ఇస్ ఓవర్ ఎవరు రావాలి ఇప్పుడు వినపడలేదు Nathan, please come on stage. అందరికీ నమస్కారం అండి
ఈ ఫంక్షన్ కి వచ్చిన అందరి గెస్ట్లు అందరి స్టార్స్ అండ్ అందరి ఫ్రెండ్స్ అండ్ అందరి అభిమానులకి చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఇంతక చేసిన ఇంతక పాడిన సింగర్ గిటారిస్ట్ స్కిట్ చేసిన ఆర్టిస్టులు అందరికి చాలా థ్యాంక్స్ యు వండర్ఫుల్ జాబ్ ఈ సినిమా గురించి ఫస్ట్ స్టార్ట్ చేయాలంటే వచ్చే ఫస్ట్ వర్డ్ హమ్మయ్యా మొత్తానికి 3 ఇయర్స్ తర్వాత ఈ సినిమా వస్తుంది ఎందుకంటే సినిమా ఇస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ అంటే బయటికి ఎప్పుడు వెళ్ళినా లేదంటే ట్విట్టర్లో ఫేస్బుక్లో ఒకటే గొడవ సీబీకే ఎప్పుడు సీబీకే ఎప్పుడు బయటికి వెళ్ళిన సీబీకే ఎప్పుడు నాకే తెలియదండి ఏం చెప్పాలి నేను ఎప్పుడని సో అలా ఉన్నాను కానీ ఈ సినిమా మీద నాకు చాలా ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దిస్ ఫిలిం ఈ సినిమా గురించి ఫస్ట్ మాట్లాడాల్సింది ప్రొడ్యూసర్ గురించి గౌతమ్యాన్ గారు ఫస్ట్ ఈ కాల్ మీ నాకు కాల్ చేసి ఇలా ఒక స్క్రిప్ట్ ఉంది వింటావా అంటే అప్పటికి ఇష్క్ తర్వాత చాలా కథలు విన్నాను చాలా అంటే ఏ కథ బాగాలేదు సో కొంతకాలం గ్యాప్ తీసుకుందామని అనుకునే టైంలో కాల్ చేస్తాడు చాలా రిలక్టెంట్గా సినిమా చేయకూడదనే ఈ కథ విన్నాను అంత నెగిటివ్ మైండ్తో విన్నాను కూడా ప్రేమ్ సాయి నాకు చెప్పిన ఫస్ట్ టైంకే సినిమా నాకు చాలా బాగా నచ్చింది చాలా బాగా నచ్చి ఇన్స్టెంట్గా ఈ సినిమాని ఓకే చేశాను ఆ తర్వాత షూటింగ్ స్టార్ట్ అయింది సినిమా డీల్ అయింది దానికి చాలా కారణాలు ఉన్నాయి అండ్ నాకు తెలిసి నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇండస్ట్రీలో ఏ హీరోకైనా ఏ ప్రొడ్యూసర్కైనా ఏ డైరెక్టర్కైనా ఒక లీన్ ఫేజ్ వస్తుంది అందరికీ వస్తుంది ఇష్క్ ముందు నాకు వచ్చిన ప్రాబ్లం ఇష్క్ షూటింగ్ టైం కూడా ఫర్ మీ 2.5 ఇయర్ నాకు సినిమా కంప్లీట్ అవ్వాలంటే ఈ సినిమాకి ఇంకా అనేది ఎక్కువైంది అంతే బట్ ఈ 2.5 ఇయర్స్ గౌతమ్ మీన్ వాళ్ళ టీమ్ గౌతమ్ మీన్ సార్ రేష్మ అండ్ వెంకట్ వాళ్ళు ఎంత కష్టపడ్డారంటే అది నాకు కూడా తెలుసు మధ్యలో చాలామంది వచ్చి ఈ సినిమాని మాకు ఇచ్చేయండి మేము తీసుకుంటామన్నారు కానీ ఈ సినిమాని వాళ్ళు నమ్మారు కాబట్టి అసలు ఎవరికి ఇవ్వము మేమే చేస్తామని చాలా కష్టపడి ఈ సినిమాని తీశారు అండ్ నెక్స్ట్ సారీ చెప్పచ్చింది ఈజ్ అ క్లాస్ ఫిల్మ్ మేకర్ ఎందుకంటే సినిమా డీల్ అయ్యింది కొన్ని కారణాల వల్ల ఇంకా ఎండింగ్ లేవంటారంటే పర్లేదు సినిమా చుట్టేసేయండి జస్ట్ లైక్ రోల్ ద ఫిల్మ్ అండ్ జస్ట్ డూడ్ ఆఫ్ సాంగ్ పర్లేదు ఇంట్లో సాంగ్ ఇంట్లో తీయండి సీన్ మీ ఇంట్లో తీయండి అంటారు కానీ ఎంత డీల్ అయినా కూడా ఎంత ఖర్చు అయినా కూడా క్వాలిటీ మాత్రం ఎక్కడ తగ్గకుండా కొంచెం లేట్ అయినా వాళ్ళ ప్లాన్ ప్రకారమే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా రిచ్గా చాలా గ్రాండ్గా తీశారు సినిమాని సో ఐ రియల్ థ్యాంక్ యూ లాట్ సార్ ఫర్ నాట్ కాంప్రమైజింగ్ అట్ ఎనీవేర్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నెక్స్ట్ ఈ సినిమాకి వచ్చి మాట్లాడేసి మన మ్యూజిక్ డైరెక్టర్స్ కార్తిక్ హీ గేవ్ వండర్ఫుల్ మ్యూజిక్ 3 పాటలు ఇచ్చాడు అండ్ 4th సాంగ్ ఇవ్వాలి కానీ అతనికి ఆ టైంలో యుఎస్లో ఏదో సమ్ స్టేజ్ షో ఉంటే తను వెళ్ళిపోయాడు ఆ టైంలో ఎవరు బాగుంటారంటే అనూప్ నాకు బాగా నచ్చి నేను అనూప్ పేరు చెప్పాను ఇన్స్టెంట్గా సో ఓకే అన్నారు ప్రేమ్ ఓకే అన్నాడు అయిపోయింది సో బోత్ హావ్ గివెన్ వండర్ఫుల్ మ్యూజిక్ వెరీ బ్రీజీ ఫిల్మ్ వెరీ బ్రీజీ సినిమా అండ్ నెక్స్ట్ నీ గురించి మళ్ళీ మాట్లాడతా ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ఇది ఇస్ నాట్ రొటీన్ సినిమా కాదండి 100% నావల్గా చాలామంది అంటూ ఉంటారు మన స్టోరీస్ చాలా రొటీన్గా వస్తున్నాయి కొత్తదనం రావట్లేదని అలా అనుకునే వాళ్ళకి అందరికీ ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది డిఫరెంట్ పాయింట్ ఇది దీంట్లో అండర్డాగ్ చెప్తున్నాను నా క్యారెక్టర్ కూడా నార్మల్ బాయ్ ఒక కొరియర్ బాయ్ మీలాంటి ఒక నార్మల్ బాయ్కి ఒక ప్రాబ్లం వస్తే అందులో ఇరుక్కుంటే ఎలా ఉంటాడో ఉంటుంది ఎక్కడ కూడా ఓవర్ యాక్షన్లు అలా ఏమి ఉండదు గౌతమ్ గారి సినిమాలు అంటే చాలా సెన్సిబుల్గా ఉంటాయి ఇది వెరీ సెన్సిబుల్ డిఫరెంట్ సినిమా కాన్ఫిడెంట్ ఒకటి చెప్తానండి ఈ సినిమాలో వచ్చిన పాయింట్ ఏదుందో ఇంతవరకు ఇండియన్ స్క్రీన్లు ఎక్కడ రాలేదండి చెప్పే పాయింట్ మెయిన్ కథ సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద స్టోరీ వెరీ క్లోజ్ టు మై హార్ట్ డెఫినెట్గా సినిమా మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నారు లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ ఈ సినిమాలో హీరో నేనండి కానీ యాక్చువల్లీ ఈ సినిమాకి ఇద్దరు హీరోలండి నన్ను పక్కన పెడితే ఒకటి గౌతమ్ మీనన్ గారు ఇంకోటి డైరెక్టర్ ప్రేమ్ సాయి ఎందుకంటే పాపం ప్రేమ్ సాయి అతను లైఫ్ చాలా హ్యాపీగా ఉండేది టీవీ సీరియల్స్ ఉన్నప్పుడు పెద్ద స్టార్ అక్కడ మెగాస్టార్ అన్నమాట బుల్లితెర మెగాస్టార్ లాగా అక్కడ మెగాస్టార్ 2 నంది అవార్డులు 4 కార్లు ఒక మంచి 2-3 ఫ్లాట్లు చాలా హ్యాపీగా లైఫ్ వెళ్ళిపోయేది ఒక బ్యాంక్ బ్యాలెన్స్ వెళ్ళిపోయేది తర్వాత షూటింగ్ స్టార్ట్ అయ్యాక మూడు తర్వాత తను సినిమాలు చేద్దామని ఎంటర్ అయ్యాడు మన ప్రభు గదేవా గారి దగ్గర జాయిన్ అయ్యి అక్కడ ఒక 3-4 ఇయర్స్ అక్కడ సినిమాలు చేశాడు తర్వాత తన ఇన్కమ్ అయిపోయింది కానీ అంతకుముందు డబ్బు చాలా ఉండింది బ్యాంక్లో బట్ తర్వాత స్టోరీ స్టార్ట్ చేసి రాయడం స్టోరీ స్టార్ట్ చేసి ఒక 2 ఇయర్స్ ఓన్లీ స్క్రిప్ట్ అని కూర్చొని తర్వాత ఇంకో 1 ఇయర్ అంటే అందరికీ హీరోల దగ్గర తిరిగి ఆర్ ప్రొడ్యూసర్స్ తిరిగి ఎవరు అందరు నో అని నెక్స్ట్ గౌతమ్ బాగా నచ్చి నాకు నచ్చి ఈ సినిమా స్టార్ట్ అయింది అంటే ఏ డెబ్యూ డైరెక్టర్ కూడా ఈ కష్టం రాకూడదని అనుకుంటున్నాను అంటే మంచి బ్యానర్లో మంచి సంస్థలో సినిమా స్టార్ట్ అయ్యి 2-3 ఇయర్స్ డీలే అయింది అంటే ఇది ఎవరి ఫాల్ట్ కాదు కొన్ని ఫాల్ట్స్ అలా వస్తాయి అంతే
సో ఇది కష్టం ఎవరు అవ్వగలరు అనుకుంటున్నాను ఎంత కష్టపడ్డాడు నాకే తెలుసు పర్సనల్గా అన్ని విధాలుగా చాలా సతమతమయ్యాడు కానీ ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఈ స్క్రిప్ట్ని ఎప్పుడు వదలలేదు ఎప్పుడు ఈ సినిమాలో ఉన్నాడు ఎప్పుడు ఫోన్ చేసి మాట్లాడినా కూడా అదే ఎనర్జీతో అదే దీంతో అదే నమ్మకంతో మెయిన్ కావాల్సిన నమ్మకం ఆ నమ్మకం ప్రేమ చాలా ఉంది నీ నమ్మకమే గ్యారంటీగా నిన్ను కాపాడుతుంది ఈ సినిమాని కాపాడుతుంది అని ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ నీ బ్యాడ్ టైం అయిపోయింది ఇప్పటి నుంచి నీ గుడ్ టైం స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నాను అండ్ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంటే ఫస్ట్ కొత్తోడు కాబట్టి నాకు డౌట్ అసలు చెప్పాడు బాగా చెప్పాడు కదా తీస్తారా లేదా అని షూటింగ్ స్పాట్లు ఎంటర్ అవ్వగానే ఫస్ట్ డే ఉంటుంది భయం నాకు చూశాను ఒక హాఫ్ డే చూసాగానే మనోడు అసలు చాలా ఎక్స్పీరియన్స్ డైరెక్టర్స్ కంటే కూడా చాలా కూల్గా రిలాక్స్ తీశాడు సో అప్పుడు సినిమా నాకు ఫుల్ చాలా నమ్మకం వచ్చి సినిమాకి మొత్తం ఇది మొత్తం వదిలేశాను సో మొత్తం ఈ సినిమాకి మాత్రం ఇద్దరు హీరోలు అండి ఒక ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఈ సినిమా కాదు ఎనీ మూవీకి ఆల్వేస్ ప్రొడ్యూసర్ ఇస్ ద ఫస్ట్ హీరో వీళ్ళు డబ్బు పెట్టకుంటే మేము ఎవ్వరం లేము అందరూ హ్యాపీగా ఉంటారు ఇండస్ట్రీలో వీళ్ళొక్కరే ఫ్లాప్ అయితే అన్ని అమ్ముకోవాల్సిందే హిట్ వస్తే ఇంత వస్తుంది పోతే ఇంత పోతుంది సో ఐ రెస్పెక్ట్ ఆల్ ప్రొడ్యూసర్స్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ నెక్స్ట్ డైరెక్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వర్డ్స్ నితిన్ నితిన్ గురించి ఒక విషయం చెప్పాలి మోస్ట్ డెడికేటెడ్ మోస్ట్ ఒబీడియంట్ సిన్సియర్ ఆల్మోస్ట్ ఒక 15 ఇయర్స్ అయింది జయం వచ్చి 15-20 ఇయర్స్ ఇప్పుడు కూడా ఎంత సిన్సియర్ అంటే నేను ఎక్కడైనా చెప్పాలంటే సిన్సియారిటీ డెడికేషన్ ఆ ఫిజిక్ మెయింటెనెన్స్ ఆ డిసిప్లిన్ ఇన్ పర్సనల్ లైఫ్ ఆర్ యాక్టింగ్ షూటింగ్ అప్పుడు ఎప్పుడైనా ఫస్ట్ ఫ్రేమ్లోనే క్లాప్ చెప్పి యాక్షన్ చెప్పేటప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు ఆడియో ఫంక్షన్లో కూడా అలాగే ఉన్నాడు నితిన్తో నాకు అసలు కంటిన్యూటీ ప్రాబ్లమ్స్ రాలేదు ఒక కొరియర్ నేను రాశాను గౌతమ్ గారితో ఇచ్చాను అది మళ్ళీ నితిన్కి ఇచ్చాను బికాస్ ఆఫ్ నితిన్ ఆ కొరియర్ అంత సేఫ్గా ఉండింది ఈ రోజుకి బయటకు వచ్చింది సెప్టెంబర్లో థియేటర్స్కి వస్తుంది వితౌట్ నితిన్ ఐ కెనాట్ బీ హియర్ టుడే వితౌట్ నితిన్స్ ఫాదర్ సుధాకర్ రెడ్డి ఐ థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నితిన్ అండ్ ఐ జస్ట్ రిక్వెస్ట్ యూ టు కాల్ అఖిల్ ఫర్ స్టేజ్ యా బిఫోర్ దాట్ వన్ మినిట్ ఐ వాంట్ థ్యాంక్ మల్టీమీడియా రామన్ రావు గారు మీరు హెల్ప్ చాలా చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గురు ఫిలిమ్స్ సునీత దాటి గారు ఎక్కడ ఉన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విజయ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆబ్వియస్లీ ఐ లవ్ యూ బోత్ దోస్ టూ మంకీస్ ఐ థింక్ వెంకట అండ్ రేష్మ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఫిలిం అండ్ ఐ వెల్కమ్ మై డార్లింగ్ హీరో ఆన్ టు ద స్టేజ్ మిస్టర్ అఖిల్ అక్కినేని థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ అఖిల్ ఫ్యూ వర్డ్స్ నితిన్ మన లవర్ స్టార్ అయిపోయాడు నాకు సారీ ఫస్ట్ నితిన్ అభిమానులందరికీ ఐ థింక్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు గారికి అందరికీ నమస్కారం ఆల్ ది గెస్ట్ హియర్ టుడే నాకు ఒక కంప్లైంట్ ఉందండి మీకు నితిన్ ఒకసారి గమనించాను ఇవాళ హీరోయిన్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఎందుకో అది ఎందుకు హీరోయిన్ గురించి నువ్వు మాట్లాడలేదు మన సినిమా లాంచ్లో అప్పుడు నువ్వు మాట్లాడండి హీరోయిన్ గురించి బాగా ఫస్ట్లీ ఐ థింక్ ఐ హావ్ టు స్టార్ట్ టాకింగ్ బై థింక్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ సార్ ఐమ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ సార్ ఐ నో యూ లవ్ మై బ్రదర్ అ లాట్ నాతో కూడా ఒక సినిమా తీయండి సార్ ప్లీజ్ ఎప్పుడైనా అందరూ అన్నారు గౌతమ్ అనన్ గారు కంటెంట్ని ఎక్కువ నమ్ముతారని ఆయన సినిమాలు చూస్తే తెలిసిపోద్ది సో ఇఫ్ హీఈస్ ఎండోర్సింగ్ అ ఫిల్మ్ ఆయన ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తారంటే ఆ సినిమాలు ఎంత కంటెంట్ ఉండాలి మనం అర్థం చేసుకోవాలి అండ్ ట్రైలర్స్ చూస్తుంటే నాకు ఎందుకో అనిపిస్తుంది నితిన్ చాలా ప్యాషనెట్గా చేశాడు ఈ సినిమాని ఎందుకో తను ఎక్కడో కనెక్ట్ అయ్యాడు స్క్రిప్ట్తో ఎక్కువ కనెక్ట్ అయ్యాడని అనిపించింది నాకు నేను ట్రైలర్ చూస్తే అనిపించింది నాకు సీయింగ్ అ లాట్ ఆఫ్ ఫ్రెష్నెస్ ఇన్ హిస్ ఫేస్ లాట్ ఆఫ్ ఫ్రెష్నెస్ ఇన్ ద ట్రైలర్స్ Prem Sai, I'd like to wish you all the best. He's been telling me a lot about you. He says you're going to make wonders. So I congratulate you for finally delivering your package. 3 years nunchi Nitin eppudu adina ee cinema CBK gurinchi adina eppudu ee negativity lakunda aa cinema entra babu naaku teliyadu ane eppudu anlakunda aa positivity maintain chestu
సినిమా వస్తుంది ఎప్పుడో వస్తుంది వస్తుంది అని ఆ పాజిటివ్ యాటిట్యూడ్ ఎక్కువ నచ్చింది నాకు సో ఎక్కడ ఎక్కడ ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అవ్వకుండా లైక్ ప్రేమ్స్ ఐ సెడ్ ఈజ్ లైక్ ఐఎమ్ షూర్ హీఈస్ జస్ట్ లైక్ ద ఫస్ట్ షాట్ టుడే సో ఆ ఎక్సైట్మెంట్ మెయింటైన్ చేస్తున్నాడంటే ఆ స్క్రిప్ట్ని కానీ ఎంత నమ్మాడు ఇప్పుడు తెలుస్తుంది సో ఐ విష్ ద హోల్ యూనిట్ ఆల్ ద బెస్ట్ నితిన్ మై బ్రదర్ మై ఫ్రెండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఐ హోప్ దిస్ ఫిల్మ్ బికమ్స్ అ హ్యూజ్ హిట్ గౌతమేనన్ సార్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ప్రేమ్ సాయి అండ్ ఐ విష్ ఎవ్రీవన్ ఎల్స్ ఆల్ ద బెస్ట్ అండ్ నితిన్ అభిమానులకి అన్నయ్య చెప్పినట్టు మీకు సెప్టెంబర్ నెల పండుగే సో ఐ గెస్ ఈ సినిమాకి సక్సెస్ మీట్ ఎప్పుడు పెడతారో తెలియదు అప్పుడు కలిసి పండుగ చేసుకుందాం అని థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అఖిల్ ఐడ్ లైక్ టు హ్యావ్ ద ప్రొడ్యూసర్స్ వెంకట్ సోమసుందరం అండ్ రేష్మా గటాలా ఆన్ స్టేజ్ ప్లీజ్ వి జస్ట్ వాంట్ టు రిలీజ్ ది ఆడియో ఐ వాంట్ యు టు కమ్ హియర్ ప్లీజ్ కమ్ హియర్ వెంకి Sunita garu, can we have you on stage please? Sunita and Yuvraj. Sudhakar Reddy garu, sir please, on stage. Good evening sir, Ashmi Dutt. Mr. Ram Mohan sir, please. Che, can we have you on stage? And Kona sir, please. Nani? Nani. Just releasing the audio though. So now that you have come in, please, Mr. Ashwini Dutt, sir, please come on stage and join us. Naginedu, sir, sir, you've been a big part of this film, please, sir. Yeah, can we have the Ravi Reddy garu, can we have you on stage please? DOP Satya, Rajesh was here. Rajesh, Satya, please come. Anand Sriram, are you here? I think he left. Shrestha, please. Courier Boy Kalyan audio launch jarugutondi. We're going to launch the big CD. Rest of the cast and crew of Courier Boy Kalyan per perna vedimiki raavalsinga korukunnamu. I'd like to request executive producer Vijay garu to please join us on the stage sir. Alage co-director Kannan garu kuda raavalsinga korukunnam sir. Yeah, Kannan, where's Kannan? Courier Boy Kalyan, this is our film, your film, evaraithe who have been a part of Courier Boy Kalyan cast and crew. I'd like Mr. Sudhakar Reddy to unveil the CD, please. He won't come? Sir, you have to open. This is the audio of Courier Boy Kalyan.